ఒక 30 మంది పైకి మీద కేసులు పెట్టినట్టు ఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శక్తులు కేసులు రకరకాలుగా అత్యాయత్నాలు ఇవన్నీ కూడా ఎవరి మీద అంటే తగలబడుతున్న పార్టీ ఆఫీసుని చూడటానికి పోయిన వాళ్ళ మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టారు. పట్టాపు గారిని రాత్రి కారులో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకుపోయారు ఏంటని వాళ్ళ ఆమె సతీమణి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో చూసాం కేంద్ర కార్యాలయం మీద కూడా ఒక పెద్ద దాడి జరిగింది. ఆ దాడిలో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అందరం చూసినా కూడా దాని మీద ఇంతవరకు ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టలేదు అనేటువంటి ఒక ఇది నడుస్తుండగానే మళ్ళీ గన్నవరంలో జరిగినటువంటి విధ్వంసకాండ. జ్యోత్స్న గారు, విజయ గారు నమస్కారం అండి. యాక్చువల్ గా ఇదంతా చూస్తుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రౌడీజాన్ని గూండాయిజాన్ని ఏ రకంగా లిటరల్ గా అసలు సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మా ప్రధాన కార్యాలయం మా జాతీయ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక రెస్పాన్స్ అనేటువంటిది పోలీసుల నుంచి మనం చూడలేదండి. ఆ రోజునే కనుక వీళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. దౌర్భాగ్యం ఏంటంటే మొన్న కూడా బాబు గారి విషయంలో మనం కనుక చూస్తే ఆయన ఏదైతే పర్మిషన్ తీసుకున్నటువంటి యాత్రను ఆపుతూ ఉండ ఆ పర్యటనను ఆపుతూ ఉల్టా మా మీద కేసులు పెట్టారు. ఆ రోజున మీరు చూసారు. సో వీళ్ళకి ఏమైపోయింది అంటే ఒక రకమైనటువంటి విచ్చలు విడితనం. ఎట్లా పేట్రేగిపోతున్నారు అని అంటే వీళ్ళు మమ్మల్ని ఎవరు ఆపేది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విచ్చలు విడితనంతో పేట్రేగిపోతున్నారు. విజయ గారు ఒకటే విషయం చెప్తున్నా, అదే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక ఒక్కసారి గట్టిగా రియాక్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఒక్కొక్కరిని కూడా పట్టుకొని కొడితే ఏమైపోతారండి వీళ్ళు? మా కార్యాలయం మీద దాడి చేస్తారు, మా కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారు, అది చూడడానికి వచ్చినటువంటి మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఉల్టా కేసులు పెడతారు, వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేస్తాడు. ఎవరిని వాడిని అడిగేవాడు లేడనా? ఇంత అన్యాయమా? కనీసం మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ఇట్ ఇస్ వెరీ ఆబ్వియస్ విజయ్ గారు, ఏదైతే మా మెయిన్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మేము విజువల్స్ తో సహా ఎవడెవడు ఏ అక్కడ ఇబ్బందులు క్రియేట్ చేశాడు, ఎవడు సుత్తులు పట్టుకొని కొట్టాడు మా కార్యాలయ సిబ్బంది మీద అని చెప్పి మేము విజువల్స్ తో సహా ఇచ్చిన ఇవాటి వరకు కూడా కనీసం అరెస్ట్ లేవండి, ఇవాటి వరకు కూడా వాళ్ళ మీద కరెక్ట్ కేసులు లేవు. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి భయాందోళన గురి చేసేటువంటి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ ని కంప్లీట్ గా కూడా వాళ్ళు నాశనం చేసేసి, అంటే ఎవరు గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మాట్లాడినా సరే వాళ్ళని ఒక రకమైనటువంటి ఆ ఫియర్ ఎరీనాలో పెట్టేసి మేమే ఇంకా రేపు పొద్దున మమ్మల్ని ఎవడు ఆపేది లేదు మేమే అనేటువంటి దీంట్లో పోతున్నారండి. దాట్ ఈస్ డేంజరస్. అది డెమోక్రసీకి డేంజరస్. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని దాడులు చేసినా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఒక్కొక్కడికి కూడా సినిమా ముందర చూపిస్తాం, అందులో డౌటే లేదు విజయ్ గారు. ఎందుకంటే మా ఓపికి మా సహనానికి కూడా ఎంతో కొంత ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది. ఆ హద్దులు కూడా ఇవాళ రోజున అనుక్షణం కాలు రాస్తూ ముందరికి వెళ్తున్నారు. ఎంత ఓపిగ్గా ఎంత అంటే చట్టానికి లోబడి మేము అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ప్రూఫ్స్ ఇచ్చుకుంటూ విజువల్స్ ఇచ్చుకుంటూ సీసీ కెమెరా విజువల్స్ ఇచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాడి పేర్లతో సహా ఎవడెవడు చేస్తున్నాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పొజిషన్ లో ఉన్నాడు పార్టీలో, ఇవన్నీ మేము చూపించి వాళ్ళకి విత్ ప్రూఫ్స్ అండ్ ఇది ఇస్తున్నా కూడా ఇవాటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. సో ఇది దిస్ ఇస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూర్చొని నిలబడి చేస్తున్నటువంటి ఒక టెర్రరిజం తీవ్రవాదం అండి ఇది. ఎందుకు అని అంటే ప్రజల మీద వీళ్ళు చేసేటువంటి ఒక తీవ్రవాదం. ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడకూడదు. ఎవరు ప్రజా సమస్యల మీద మాట్లాడినా వాళ్ళని వాళ్ళు ఈ రకంగానే ఇబ్బందులకు గురి చేస్తారు. ఇప్పుడు పట్టాపు గారిని ఇది మొదటిసారి కాదండి, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన చిన్న పసిపిల్లను కూడా వాళ్ళు ఆ రోజున విపరీతమైనటువంటి భయానికి గురి చేసినటువంటి సంఘటనలు చూసాం. అంత విపరీతంగా దాడి చేసినా సరే ఆ రోజు ఆ కేసుకి సంబంధించి ఇవాళ వరకు ఏమి పురోగతి లేదు. ఉల్టా ఆ రోజు కూడా పట్టాపు గారి మీద కేసు పెట్టారు. ఇవాళ పట్టాపు గారు ఏం తప్పు చేశారండి? లేకపోతే చిన్న గారు ఏం తప్పు చేశారండి? మా సాయి కళ్యాణ్ మల్పూరి ఏం తప్పు చేసిందండి? ఆవిడ కార్ ని రోజు ధ్వంసం చేశారు, వాళ్ళ డ్రైవర్ ని రక్తం పడేట్టుగా కొట్టారు. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు కనపడట్లేదా అండి? ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేటువంటిది కనపడట్లేదా? వాళ్లే కూర్చొని చేయిస్తున్నారు అంటున్నా నేను. వైఎస్ఆర్సీపీ పెద్దలు ఏ రకంగా అయితే చెప్తున్నారో ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసులు అదే రకంగా బిహేవ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. దీన్నే ఆపాలి. దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనుక్షణం మేము దాని మీదే పోరాటం చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ కూడా ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్స్ పెట్టున్నాం, కంప్లైంట్స్ ఇచ్చున్నాం. మళ్ళీ మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా మనం చూసాం విజయ్ గారు ఏ రకంగా వీళ్ళు అంటే అన్ని నియమ నిబంధనలకు కూడా జస్ట్ తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఇష్టారీతి, వాళ్ళ ఇష్టారాజ్యం, మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఓకే జ్యోత్స్న గారు, పర్టికులర్ గా గుడివాడ గన్నవరం నియోజకవర్గాల్లో వంశీ గారు కానీ అట్లానే కొడాల నాని గారు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు సవాళ్లు, దాని తర్వాత ఈ చర్యలు జరుగుతా ఉన్నాయి. విజయ్ గారు వాళ్ళది ఏం సవాళ్ళండి?
వాళ్ళు కనీసం వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఏమీ చెయ్యలేరు. రోజు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు వాళ్ళ శాఖల మీద పెట్టుకుని ఏడవలేరు. బయటకు వచ్చి 24 గంటలు అమ్మనా బూతులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు మన ఎమ్మెల్యేలు, మన నెట్వర్క్ మంత్రులు. కర్మలు రాకపోతే రాష్ట్ర ప్రజలు అక్కడ వాళ్ళు ఏం సవాళ్ళు చేస్తారండి? ఏం చేస్తారండి? ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని అమ్మనా బూతులు తిట్టడం వాళ్ళు చేసే సవాళ్ళు. ప్రజలకు సంబంధించి మేమేం అడుగుతున్నాం? నువ్వేం స్పిరిట్ చేసావు వంశీని అడుగుతున్నావు. దాన్ని మాట్లాడొచ్చిన వంశీ మీరు అవినీతిలో నేను కూరుకుపోయి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నావు. దాన్ని మాట్లాడొచ్చిన వంశీ అవును ఇవాళ రోజున బాగా చెప్తా వంశీ బయటకు వచ్చి అవును నాకు సంబంధించినటువంటి అనుచరులే చేశారు అని చెప్పి చెప్తున్నాడు కదా. దానికి ఏమి ఇవాళ రోజున వినపడట్లేదా? అది కనపడట్లేదా? ప్రెస్ మీట్ వినపడట్లేదా? పోలీసులకి వాళ్ళే చెప్పారు అవును మా అనుచరులే చేశారు, దాడి మా వాళ్ళే చేశారు. ఎంత దుర్మార్గం అంటే విజయ్ గారు, వాళ్ళకి బీపీలు వస్తాయి. వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళకి బీపీలు వస్తాయి. ఏ మా నాయకుడు అంటే మాకు బీపీలు రావా? ఒక్కొక్కరి తలలు మేము తగలగొట్టలేమా మరి? కానీ మా సంస్కారం అడ్డొస్తుంది. మేము ఉన్నటువంటి మా మేము పెరిగినటువంటి ఒక వాతావరణం అడ్డొస్తుంది. మా నాయకుడు మాకు అలాంటి పనులు చేయకూడదు అని అనుచరణ చెప్తుంటాడు. వాళ్ళ నాయకుడు 24 గంటలు హింసని ప్రేరేపిస్తుంటాడు. క్రిమినల్స్ ఆల్వేస్ డూ క్రైమ్స్ విజయ్ గారు, వి హావ్ టు అండర్స్టాండ్ దట్ దే విల్ డూ క్రైమ్స్, వి విల్ స్టాప్ దెమ్.